ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8వ వచనం నుండి 17వ వచనం వరకు. యెహోయాకీను 18వ ఏట రాజై యెరూషలేము నుండి 3 నెలలు మాత్రము పరిపాలించెను. యెరూషలేము నగరవాసి ఎల్నాథాను కుమార్తె నెహుష్టా అతని తల్లి. ఆ రాజు కూడా తన పితృల వలె యావే భల్లని దుష్కార్యములు చేసెను. అతని కాలమున బబులోనియా నుండి నెబుకద్నేసరు సైన్యాధిపతులు దండెత్తి వచ్చి యెరూషలేమును ముట్టడించిరి. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నేసరు స్వయముగా వచ్చి నగరమును పట్టుకోజూచెను. యెహోయాకీను తన తల్లితో కుమారునితో ఉద్యోగులతో ప్రసాద సంరక్షకులతో బబులోనియా రాజుకు లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలనా కాలము 8వ ఏట యెహోయాకీనును బందీని చేసెను. నెబుకద్నేసరు దేవాలయ కోశాగారము నుండి ప్రసాద కోశాగారము నుండి సంపదనంతయు అపహరించుకొని బబులోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలొమోను రాజు దేవాలయము కొరకు చేయించిన బంగారు పాత్రలన్నిటినీ పగులగొట్టించెను. నెబుకద్నేసరు యెరూషలేము నగరవాసులను, రాజవంశీయులను, యుద్ధవీరులను మొత్తము 10,000 మందిని చెరగొని బబిలోనియాకు కొనిపోయెను. కుమ్మరులు మొదలైన చేతి పని వారినందరినీ కూడా బందీలుగా కొనిపోయెను. పేద సాదలను మాత్రమే యూదాలో ఉండనిచ్చెను. యెహోయాకీనును అతని తల్లిని, భార్యలను, ఉద్యోగులను, ప్రముఖులైన పౌరులను చెరగొని తీసుకుని పోయెను. ఆ రాజు యూదా నుండి ప్రముఖులైన వారిని 7,000 మందిని బందీలుగా కొనిపోయెను. వారిలో 1,000 మంది కుమ్మరుల వంటి చేతి పనివారు, ఆ బందీలందరూ ఖండబలము కలవారు, యుద్ధము చేయ సమర్థులు. నెబుకద్నేసరు యెహోయాకీను పిన తండ్రి అయిన మత్థాన్యాను యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని క్రొత్త పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 21వ వచనము నుండి 29వ వచనము వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి దినమున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున గద మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా, నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను, ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు.
జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయెను. అంతట యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఏలయనా, వారి ధర్మశాస్త్ర బోధకుల వలేగాక అధికారము గల వాణి వలె యేసు బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.